కేంద్ర ప్రభుత్వ చొరవ కృషితో తమిళనాడు అభివృద్ధిలో నూతన అధ్యాయం లిఖిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు వరుసగా రెండో రోజు తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోదీ ఇవాళ పదిహేడు వేల కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు దేశంలోనే తొలిసారిగా తుత్తుకోడిలో గ్రీన్ హైడ్రోజన్ జల రవాణా ఓడను ప్రధాని మోదీ ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల తమిళనాడులో అధునాతన రవాణా అనుసంధానం నూతన శిఖరాలకు చేరిందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రసార మాధ్యమాలు బాగా ప్రజలకు వివరించాలని చూస్తుంటే తమిళనాడు ప్రభుత్వం అడ్డుపడుతోందని పరోక్షంగా డిఎంకేపై విమర్శలు గుప్పించారు అయినప్పటికీ తమిళనాడు అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయబోదని పేర్కొన్నారు వికసిత భారత్ లక్ష్యంలో భాగంగానే ఈ అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టినట్లు వివరించారు